హలో అలా అండి, మీ డౌట్ ఏంటో అడగండి. ఇలా ఆరుగా అన్నారు, అడగండి అమ్మా. టీవీ చూడొద్దు మీరు, చెప్పండి. తమ్ముడు చనిపోయాడు. అవునండి, మన అమ్మ వాళ్ళకి ఆస్తి ఉంది, అంటే ఇల్లు ఉంది, ప్రాపర్టీ. యాక్చువల్ గా నేను ఇంకా చెప్తానండి, మాకు దాని మీద ఎలాంటి ఆశ లేదు. అన్నయ్యంతో చనిపోయిండు, తమ్ముడు చనిపోయిండు. అంటే తమ్ముడికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. మా మగ్గలేమో వాళ్ళ అమ్మగారి ఇంట్లో ఉంటది. అమ్మ అమ్మని చూడడానికి గానీ చేయడానికి గానీ దేనికి రాదు. మేము ఇద్దరు అక్క చెల్లెలు ఉండగానే మేము ఎప్పుడు ఆస్తి మీద మేము మాకు కావాలని మేము ఎప్పుడు అనుకోలేదు. తమ్ముడు పిల్లలే ఉన్నారు కదా, వాళ్ళకే కావాలని మేము అనుకున్నాము. కానీ ఈ మధ్య కాలంలో గొడవలు చేసి మీకు ఆస్తి కావాలని మమ్మల్ని బాగా చేస్తున్నారు. యాక్చువల్ గా మాకు దాని మీద ఆశ లేదు. ఒకవేళ మాకు ఒకవేళ మీకు కోట్లేదు తీసుకున్నా కూడా అది తమ్ముడు పిల్లలకే వచ్చేటట్టు ఇవ్వాలని మా ఆశ. తమ్ముడు లేడు కాబట్టి, కానీ వాళ్ళు మమ్మల్ని వాళ్ళు ఆస్తి వస్తున్నారు అన్నట్టు ఇబ్బంది పెట్టున్నారు. ఒకవేళ కోట్ల కోసే మాకు న్యాయం జరుగుతుంది అండి. ఇప్పుడు వచ్చిన జడ్జిమెంట్ ప్రకారంగా మీరు ఎప్పుడు పుట్టారు, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు? 71 సార్. ఇప్పటి తీర్పు ప్రకారంగా మీకు ఆల్రెడీ మీ ఫ్యామిలీలో ఏమీ పార్టిషన్ డీడ్ కనుక జరిగి ఉండకపోతే మీకు కూడా ఆస్తిలో సమానమైన హక్కు వస్తుంది, మీ తమ్ముడితో పాటు సమానంగా వస్తుంది. మీ మొత్తం కలిపి ఎంతమంది ఉన్నారు మీరు? ఇద్దరు అక్క చెల్లెలు ఒక తమ్ముడు. తమ్ముడు ఎంతమంది? ఇద్దరు అబ్బాయిలా ఒక అబ్బాయా మీకు? అంటే మీరు అన్న ఒక అన్న ఒక తమ్ముడు ఉన్నాడా మీకు? అన్నయ్య చనిపోయాడు, తమ్ముడు చనిపోయాడు. వాళ్ళిద్దరు, మీ ఇద్దరు నలుగురు. సో మీ నాన్న సంపాదించినటువంటి ఆస్తి మొత్తము 4 వాటాల కింద వస్తుంది. 4 వాటాల్లో మీ ఇద్దరికి 2 వాటాలు, మీ తమ్ముడు చనిపోతే వాళ్ళ పిల్లలకి ఆ వాటా వెళ్ళిపోతుంది. అట్లాగే మీ అన్నకి పిల్లలు ఉంటే మీ అన్న పిల్లలకి మీ అన్న పిల్లల వాటా వెళ్ళిపోతుంది అది. రైట్ సార్, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో హలో, మాట్లాడండి అడ్వకేట్ గారితో. సార్, మా సిస్టర్ 76 లో పుట్టారండి. తన మ్యారేజ్ అయ్యి 6 ఇయర్స్ అవుతుంది. మా తనకి కొంత ప్లేస్ ఇచ్చి కట్నం ఇచ్చి పెళ్లి చేసేస్తామండి. ఇప్పుడు మళ్ళీ ఉన్న ఆస్తిలో తనకి వాటా ఉంటుందా? ఉంటుంది. మరి అప్పుడు మా వదిన ఏమంటుందంటే ఆల్రెడీ మీకు ఇచ్చేస్తాం కదా, మళ్ళీ వాటా మంగళవారం తోటి పోయింది ఆ రోజులన్నీ. మంగళవారం తీర్పు తోటి రాకేష్ శర్మ అనే జడ్జిమెంట్ వచ్చింది మన 11వ తారీఖు వచ్చింది జడ్జిమెంట్, 11/8/2020. ఆ జడ్జిమెంట్ కాపీని మీరు గూగుల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు, రాకేష్ శర్మ అండ్ అదర్స్ అని కొడితే మీకు ఆ జడ్జిమెంట్ వచ్చేస్తుంది. ఆ జడ్జిమెంట్ కాపీని డౌన్లోడ్ చేసుకొని మీరు కనుక కోర్టులో దావా వేస్తే ఖచ్చితంగా మీకు వాటా వస్తుంది. అంటే ఇప్పుడు వీళ్ళకి కట్నం కింద స్థలం ఏదైతే ఇచ్చారో అది మైనస్ చేసుకుని, అది మైనస్ చేసుకుంటారు, మిగతా ఆస్తి ఇవ్వాలి. అది మైనస్ చేసుకొని మిగతా ఆస్తి వీళ్ళకి ఇవ్వాల్సిందే. ఓకే ఓకే. నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో హలో, చెప్పండి.